కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నగన్పూర్లో ఐఎంఎల్ డిపో వద్ద బీర్ లోడ్తో చోరికి గురైన లారీ నేరస్తులను పట్టుకున్నట్లు మేదక్ అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. కొల్చారం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. మేదక్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో 4 బృందాలను ఏర్పాటు చేసి బీదర్, ఉద్గిర్, బాల్కి, బస్వ కళ్యాణ్, ఉమ్నాబాద్ మరియు జహీరాబాద్లకు పంపగా ఈ రోజు నేరస్తులు 5 పారిపోగా ఒక నేరస్తును పట్టుబడ్డారు. నేరస్తులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. కేసు చాకచక్యంగా వ్యవహరించి లారీని నేరస్తులను పట్టుకున్నందుకు కొల్చారం ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తో పాటు రూరల్ సీఐ పాలవెల్లిని అడిషనల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కృషి చేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు సైతం అందజేస్తామని తెలిపారు. చిన్నగన్పూర్ మన ఐఎంఎఫ్ఎల్ డిపో ముందు పెట్టిన బీర్ లోడ్ లారీని దొంగలెత్తకపోయారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారంగా మా యొక్క కొల్చారం ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీగా డిఎస్పీ గారు టీమ్స్ ప్రిపేర్ చేసేసి ఇమ్మీడియట్లీగా మొత్తం ఈ యొక్క లారీ రికవరీ గురించి అని చెప్పేసి, తర్వాత పోయిన బీర్ రికవరీ గురించి అని చెప్పేసి మొత్తం రూరల్ ఎస్ఐ, కొల్చారం ఎస్ఐ, అల్లాదుర్గ ఎస్ఐ, శంకరంపేట ఎస్ఐ, తర్వాత పాపనపేట ఎస్ఐ అందరితోటి ఒక 4-5 టీములు తయారు చేసి పంపడం జరిగింది. మా వాళ్ళు చాలా చాకచక్యంగా వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ వాళ్ళెంబటి ఈరోజు చేజ్ చేయడం జరిగింది. ఈరోజే ఈ యొక్క లారీని మేము అప్రహెండ్ చేయడం జరిగింది. ఒక్క నేరస్తుడు పాష అనే నేరస్తుడిని మేము కస్టడీలోకి తీసుకున్నాము. ఇంకా మిగతా వాళ్ళు పారిపోయినరు 3. ఈ కేసును మన రూరల్ సీఏ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లారీని, లారీలో ఉన్న ప్రాపర్టీని మొత్తాన్ని కూడా రికవరీ చేసినందుకు మా జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారిని, తర్వాత ఎస్ఐ గారిని, వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నారు. తప్పకుండా వాళ్లకు రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.